మొక్కకి అంటు కట్టినట్టు సిమెంట్తో గోడ కట్టినట్టు చాలా పద్ధతిగా కట్టావరా బుజ్జి అనేది ఒక ఫేమస్ సినిమాలో డైలాగ్. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నట్లు కనిపిస్తుందంటున్నారు రాజకీయ విమర్శకులు. ప్రత్యర్థులను ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆయనే మన జగనట. ఇంతకీ అసలు విషయానికి వచ్చేస్తే బార్లను కుదించేస్తూ నిర్ణయం తీసుకోవడం, దీనికి టీడీపీకి లింక్ ఏంటి అనుకుంటున్నారా? చాలా పెద్ద కథే ఉంది. జగన్ అసలు టార్గెట్ ఏంటంటే టీడీపీ ఆర్థిక వనరులను దెబ్బతీయడం. టీడీపీ ఆర్థిక వనరులంటే పార్టీకి చెందినవి కావు, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులవి. విద్యా సంస్థలు, కాంట్రాక్టులు, మద్యం షాపులు లాంటివి ఎక్కువగా టీడీపీ నేతలకు లేదంటే ఆ పార్టీకి మద్దతిచ్చేవారికే ఉన్నాయనేది కాదనలేని సత్యం. వాటి మీద వచ్చే ఆదాయం కావలసిన సమయంలో పార్టీకి ఫండ్గా కూడా పోతుంటుంది. ఆర్థికంగా పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓట్లు కొనేందుకు, అవసరమైతే పక్క పార్టీ నేతలను కొనేందుకు ఇలా వచ్చిన ఆదాయమే పనికొచ్చేది. కానీ ఇక ముందు ఇలాంటి పరిస్థితి ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల హామీల్లో భాగంగా వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా అమలు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీయే ప్రత్యర్థి పార్టీ ఆర్థిక పునాదులను పెకిలించేలా తయారైంది. మద్యపాన నిషేధంలో భాగంగా ఇప్పటికే బెల్ట్ షాపులు లేకుండా చేశారు. ఇక 20% మద్యం దుకాణాలను తగ్గించి అమ్మకాల్లో నిబంధనలు పెట్టి వైన్స్ షాపులను స్వయంగా ప్రభుత్వమే నడిపేలా చేస్తున్నారు. ఇక తాజాగా బార్లపై కూడా ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బార్లలో 40% తగ్గించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు రాష్ట్రమంతటా 797 బార్లుండగా వాటిలో 40% అంటే దాదాపు 480 దాకా మూసివేయనున్నారు. ఇప్పటికే బార్లలో మద్యం సరఫరా సమయాన్ని 2 గంటలకు కుదించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మద్యం సరఫరాను అనుమతిస్తున్నారు. ఇక స్టార్ హోటళ్లలో మాత్రం ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మద్యం విక్రయించడానికి అనుమతి ఉంది. ఈ బార్లలో కూడా టీడీపీ నేతలకు చెందినవే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా వైఎస్ జగన్ నిర్ణయంతో టీడీపీ నేతలకు చెందిన బార్లు మూతపడనున్నాయి. కొన్ని వైసీపీ నేతలకు చెందినవి ఉన్నప్పటికీ లెక్క చేయడం లేదు. మెయిన్ టార్గెటే లక్ష్యంగా ముందుకు వెళ్లిపోతున్నారు వైఎస్ జగన్. అదే జరిగితే టీడీపీకి వచ్చే ఆర్థిక వనరులు ఆగిపోయినట్టే. ఎందుకంటే ఏ నేత కూడా సొంత డబ్బు ఇచ్చేందుకు మొగ్గు చూపరు. వ్యాపారాల్లో లాభాలు వస్తే వాటిని పార్టీకి ఫండ్గాను, కష్టకాలంలో పార్టీకి సహాయంగానూ ఇస్తుంటారు. మద్యం అమ్మకాల ద్వారా టీడీపీ నేతలకు వచ్చే లాభాలు ఆగిపోతే పార్టీకి రావాల్సిన ఆర్థిక వనరులు ఆగిపోయినట్టే. అదే జరిగితే ఆ పార్టీ మరింత దిగజారినట్లే. ఇదే జరిగితే మద్యపాన నిషేధం రూపంలో పార్టీకి, ప్రభుత్వానికి మైలేజ్ రావడంతో పాటు ప్రత్యర్థి పార్టీ మరింత పాతాళానికి పోతుందనేది యోచనగా కనిపిస్తోంది. రాష్ట్రంలో జనవరి 1 నుంచి అమలు కానున్న కొత్త మద్యంతో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.